పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర అన్నారు. ఎన్టీపీసీ లేబర్ గేట్ వద్ద నిర్వహించిన ప్రజా అంకిత యాత్రలో చంద్ర పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నెల 30న జరిగే పోలింగ్ నాడు కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంట్రాక్ట్ కార్మికులను కలిసి కోరారు. 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన పరిపాలన కొనసాగించిందన్నారు. తిండి లేదు, ఉపాధి లేదు, బతుకు తెరువు లేకుండా పోయిందన్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతాన్ని సీఎం కేసీఆర్ ఎంతగానో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా రేపటి భవిష్యత్తులో బంగారు తెలంగాణ సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేని నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. 55 ఏళ్ళు పోరాటం చేసి 55 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి పరిపాలన మూలాలనే కదా ఇవాళ మన బతుకులంటే ఈ విధంగా ఉన్నాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇవాళ పిల్లగాళ్లకు ఉద్యోగాలు లేవు. 55 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మూలాలనే కదా ఇవాళ 10 ఏళ్లలోనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ తెలంగాణను అభివృద్ధి పదంలో బంగారు తెలంగాణ నిర్మాణంలో ముందుకు తీసుకుపోతున్న ఈ క్రమంలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక్కతాటిపైకి వచ్చి మీరు అండగా నిలిచినారో ఇలా రేపటి కాలంలో మీరు కూడా ఈ యొక్క బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా మీకందరికీ కూడా ప్రత్యేకంగా విన్నపం చేస్తూ